అర్జెంట్ పని మీద ఆదరవాదరగా పోతుంటాం. ఎకాఎక్కిన రోడ్డు నడిమిట్లనే బండి పంచరే కదలదు మెదలదు. ఊర్లల్లలేక కంకరదేలిన రోడ్లు కావాయే, అడవిలున్నట్లు ముళ్ళ తొవ్వాసలే కాదాయే. సఫాయి మిషన్లు రోజుకు 3 పూటలు రోడ్లను సాఫ్ చేస్తూనే ఉండే. మరి పంచర్ ఎడికించైందో తెలియక ఇంకింత దిమాగ్ సరకాయిస్తుంది కదా. 100 రూపాయలు పడిస్తే అయిపోయేదానికి సిఐడి ఆఫీసర్ లేక డౌట్ పడి పంచర్ల మీద ఆపరేషన్ అయితే చేయం కదా. దీన్నే మనం వీక్నెస్గా తీసుకుంటుంటారంట కొందరు పంచర్ మాఫియా డాన్లు. అగో పంచర్ మాఫియా ఏంది కొత్తగా అనుకుంటుర్రా. హైదరాబాద్ లాంటి చిన్న చిన్న గల్లీలలో ఇటువంటి కథలు జరుగుతాయి కానీ బెంగళూరులో మొత్తం ఇది ఒక మాఫియా లెక్క తయారై హైవేలనే అడ్డాగా మార్చుకుంటురంట. ఈ కొత్త మాఫియాతోని బెంగళూరు జనాలకు సుఖలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు పోలీసులు. బిజీగా ఉండే రోడ్ల మీద చెప్పుల మొలలు, కోసెట్టి గొడగొట్టే మొలలు, ఇంకా ఇనుప తునుకలు రోడ్ల మీద వాడేసి జనాలను పంచర్ దుకాణాల కాడ లైన్ కట్టిస్తున్నారంట పంచర్ మాఫియా పైల్వాన్లు. పంచర్ దుకాణాల కాడ రోజు రోజుకు జనాలు ఇట్లా ఎగబడుతుండ్రేందని పోలీసులు నజర పెడితే అనేపాళ్య, నంజరప్ప చౌరస్తా, అపేరా జంక్షన్ అసుంటి ఎక్కువ రష్ ఉండే జాగల కిలోలో కిలోలే చెప్పుల మొలలు, గోడగొట్టే మొలలు, ఇనుప తునుకలు రోడెల్పు వారబోసి పంచర్ మాఫియాను నడిపిస్తున్నారని తెలిసిందట. ఇవన్నీ తెలియక రోడ్ల మీద పోయే జనాల బండ్లు కార్లు పంచర్ అయ్యి అత్యవసరంగా ఎంత అంటే అంతిస్తుండ్రని పోలీసుల ఎంక్వైరీలో తెలియదంట. వీళ్ళంతా ఒక ముఠలెక్క తయారై దందా చేస్తుండ్రంట. సూచినరుగా పంచర్ మాఫియా కథ ఎట్లుందో, మన పరిశ్రమలో మనం రోడ్డు మీద పోతుంటాం. కష్టం శాత గాని బ్యాచి ఈజీ మనీకి అలవాటు పడి మన జేబులకు షిల్లు పెట్టాలని పంచర్ మాఫియా గారు ప్లాన్ చేస్తుండ్రు. జర పైలముల్లో బెంగళూరు వాళ్ళు